విశాఖ నగరం పేరు చెప్పగానే టక్కున స్టీల్ ఫ్యాక్టరీ గుర్తొస్తుంది. దాంతో పాటే విశాఖ మెడలో మణిహారంలా ఇంతకాలం వెలుగొందింది హిందూస్థాన్ షిప్ యార్డ్. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఈ షిప్ యార్డ్ ప్రభుత్వ నిర్ణయంతో కాలగర్భంలో కలిసిపోనుంది. దీనిపైనే కలవరపడుతున్నారు కార్మికులు. కంపెనీని ముయ్యొద్దంటూ ఆందోళన బాటపట్టారు. పారిశ్రామిక నగరం విశాఖలో హిందూస్థాన్ షిప్ యార్డుకి విశిష్ట స్థానం ఉంది. అలాంటి యార్డు మూతబడితే వందల మంది కార్మికులు రోడ్డును పడ్డం ఖాయం. ఖాయిలా పడిన పరిశ్రమంలో హిందూస్థాన్ షిప్ యార్డు ఒకటి కావడంతో ఇప్పుడు ఆ కంపెనీ కార్మికుల్లో అలజడి నెలకొంది. మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ మూసివేయాలని ప్రతిపాదించిన 5 పరిశ్రమల్లో హిందూస్థాన్ షిప్ యార్డ్ ఒకటి కావడంతో కార్మికులు గుబులు చెందుతున్నారు. సుదీర్ఘకాలం పాటు ప్రస్థానం కొనసాగించిన హిందూస్థాన్ షిప్ యార్డులో దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా జలవశులాంటి భారీ నౌక జలప్రవేశం చేసింది. అంతటి చరిత్ర కలిగిన ఈ షిప్ యార్డ్ని ఉత్తర భారత్కు చెందిన వాల్చంద్ నిర్మించారు. తర్వాత కాలంలో దీన్ని జాతీయం చేశారు. వందల సంఖ్యలో భారీ నౌకల్ని ఇక్కడ తయారు చేశారు. కానీ కాలక్రమంలో నష్టాల బాట పట్టింది. విశాఖ ఎంపీ నేదురుమలి జనార్దన్ రెడ్డి చొరవతో 7 క్రితం ఈ షిప్ యార్డ్ కంపెనీని రక్షణ శాఖలో విలీనం చేసింది కేంద్ర ప్రభుత్వం. దీంతో షిప్ యార్డ్ లాభాల బాట పడుతుందని, తమ కష్టాలు తీర్తాయని కార్మికులు భావించారు. నావీకవసరమైన అత్యాధునిక నౌకల నిర్మాణం, పాత నౌకలకు మరమ్మతులు జరుగుతాయని అంతా ఆశించారు. కానీ ఆ ఆశలన్నీ అడియాశలే అయ్యాయి. కంపెనీ నష్టాల్ని అధిగమించలేకపోయింది. నూతన నౌకల నిర్మాణానికి షిప్ యార్డ్కి సరైన ఆర్డర్లు రాకపోవడంతో లాభాల బాట పట్టలేకపోయింది. 3 కంపెనీ నష్టాల్లోనే కొనసాగుతోంది. వరుసగా 859 కోట్లు, 551 కోట్లు, 46 కోట్ల నష్టాలొచ్చాయి. నష్టాలు తగ్గుతున్నాయని సంబరపడ్డ కార్మికులకు షాక్ స్టేట్మెంట్ ఇచ్చారు కేంద్ర పరిశ్రమల మంత్రి అనంత గీత్. నష్టాల్లో ఉన్న 65 ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో 5 మూసివేస్తున్నామంటూ కేంద్ర మంత్రి ప్రకటించిన లిస్టులో హిందూస్థాన్ షిప్ యార్డు కూడా ఉంది. దీంతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నష్టాల్ని ఎక్కువగా చూపించి కంపెనీని మూసివేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హిందూస్థాన్ షిప్ యార్డులో పర్మనెంట్ కార్మికులతో పాటు ఎల్ సిరీస్ పేరిట మరో 900 మంది పనిచేస్తున్నారు. వీరంతా తాజా పరిస్థితితో కలవరపాటుకు గురవుతున్నారు. పోరాటానికి సై అంటున్నారు. ఖాయిలా పడ్డ కొన్ని పరిశ్రమలు మూసేయాలనే కేంద్ర ప్రతిపాదన విశాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశంలోనే అతి పురాతన హిందూస్థాన్ షిప్ యార్డుకు సరైన ఆర్డర్లు లేకపోవడంతో నష్టాలు అధిగమించలేకపోయింది. ఈ దశలో కేంద్ర ప్రతిపాదనతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులకు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. దీనికి సంబంధించి విశాఖ షిప్ యార్డు నుంచి మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ రామచంద్రరావు అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం మూసివేయాలని నిర్ణయించిన 5 పరిశ్రమల్లో ఒకటిగా ఇప్పుడు విశాఖ షిప్ యార్డ్ ఉందంటూ కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే చూసుకుంటే రక్షణ రంగ సంస్థలో విలీనానికి ముందు చాలా వరకు ఇది మూసివేస్తారన్న భయంతో కార్మికులు గడిపారు. అయితే కొంతవరకు రక్షణ రంగంలో విలీనం చేయడం వల్ల తిరిగి సాధారణ పరిస్థితి వస్తుందని భావించారు. ఈ పరిస్థితి మధ్య కార్మికులు మాత్రం ఈ షిప్ యార్డ్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరిగి యథావిధిగా కొనసాగించాలి. అలాగే రక్షణ రంగానికి సంబంధించిన ఆర్డర్లు ఇవ్వాలని కూడా కోరుతుంది. ఈ పరిస్థితి మధ్య ఐఎన్టీయూసీ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఇప్పటి వరకు అట్లాంటి ఇన్ఫర్మేషన్ వచ్చిందా, షిప్ యార్డ్ మూసివేస్తారని అట్లాంటి సమాచారం ఏమైనా మీ దగ్గర ఉందా? 3 కూడా నష్టాలు ఉన్నాయన్నటువంటిది కూడా చెప్పినప్పుడు చాలా భారీ స్థాయి నష్టాలను కూడా వాస్తవం కానటువంటి ప్రకటన కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా 3 మొదటి సంవత్సరం 859 కోట్ల నష్టం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ సంవత్సరంలో మాకు 85.98 కోట్లు మాత్రమే నష్టం వచ్చింది. తర్వాత 2 మాకు 551 కోట్ల నష్టం అని చెప్పేసి ప్రకటన చేయడం జరిగింది. ఆ సంవత్సరంలో అయితే మాకు 55.17 కోట్ల నష్టం వచ్చింది. 4.62 కోట్ల నష్టం అని చెప్పేసి మంత్రి గారు చెప్పడం జరిగింది. ఆ సంవత్సరంలో మాకు 46.21 కోట్ల లాభం రావడం జరిగింది, నష్టం రావడం జరిగింది. అలాంటిది 10 సంఖ్యల్లో ఉన్నటువంటి దాన్ని 100 సంఖ్యల్లో చూపించి ఈ పరిశ్రమ భారీ స్థాయిలో నష్టాలుంది, మూసేస్తున్నామని చెప్పి చెప్పడం అన్నటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒకప్పుడైతే ఇంకా ఇంతకంటే అక్యుములేటెడ్ లాసెస్ మాకు చాలా ఎక్కువగా ఉండేవి.
1163 కోట్ల లాస్ అంత ముందు ఉండేది ఇప్పుడు ప్రస్తుతం అయితే మాకు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నాటికి 1117 కోట్లే అక్యుములేటెడ్ లాసెస్ ఉంది అంతకంటే తక్కువ లాసెస్ ఉన్నప్పుడు కూడా ఈ పరిశ్రమను మూసేస్తాం అన్నటువంటిది చాలా బాధాకరం ఈ పరిశ్రమ వచ్చిన తర్వాత విశాఖపట్నానికి ఎన్నో భారీ పరిశ్రమలు రావడం జరిగింది ఈవేళ స్ట్రాటజిక్ వ్యూలో ఉందని చెప్పేసి ఈ స్ట్రాటజిక్ వ్యూలో ఉన్నటువంటి పరిశ్రమని డిఫెన్స్ వారు తీసుకున్న తర్వాతనే ఈవేళ ఏంటంటే దాన్ని అన్నింటినీ విస్మరించి ఈవేళ దీన్ని మూసేసి ఎవరో భారీ పారిశ్రామికవేత్తలకి లద్దు చేకూర్చే పద్ధతిలో బయటికి ఇచ్చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఈ మధ్యకాలంలో బీజేపీ గవర్నమెంట్ అయితే ఎన్డీఏ గవర్నమెంట్ పూర్తిగా పారిశ్రామికవేత్తల లాభం జరిగే పద్ధతిలో వ్యవహరించడం జరుగుతుంది స్టీల్ ప్లాంట్ లాంటి దాంట్లో డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అట్లాంటి పరిస్థితుల్లో ఎందుకు ఈ రకమైన పరిస్థితి ఇలాంటి పెద్ద కంపెనీలు మూసివేయాలన్న ప్రతిపాదన తీసుకొస్తుంది ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ కూడా అలా ఉంది బీజేపీ గవర్నమెంట్ పాలసీ అలా ఉంది హిందుస్థాన్ షిప్యార్డ్ని మన 10వ తారీఖు హిందుస్థాన్ షిప్యార్డ్ని మూసేయాలని చెప్పేసి భారీ పరిశ్రమల శాఖ మహర్చులు ఇలా తెలియజేశారు ఆ రోజు నుండి ఇంతవరకు షిప్యార్డ్లో ఉన్న ఎంప్లాయీస్ అంతా చాలా భయాందోళనగా ఉన్నారు అయితే ఈ మధ్య పేపర్లో ఎంప్లాయీస్కి ప్యాకేజ్ ఇస్తామని చెప్తున్నారు ప్యాకేజ్ ఇచ్చేసి పంపిస్తామని చెప్తున్నారు అది తప్పుడు చర్య అయితే షిప్యార్డ్లో దాదాపు 700 మంది ఎల్సీఎస్ కార్మికులు ఉన్నారు వాళ్ళు ఈరోజు రెగ్యులర్ కాలేదు అదేవిధంగా 105 మంది పర్మనెంట్ అయిన కార్మికులు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఈరోజు షిప్యార్డ్ మూసేస్తే ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి అని చెప్పేసి షిప్యార్డ్ ఎంప్లాయీస్ అంతా చాలా భయాందోళనగా ఉన్నారు సార్ అదే ఈ నష్టాలకి ప్రధాన కారణం ఏమంటారు తిరిగి సాధారణంగా లాభాల్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి ఇది పూర్తిగా యాజమాన్య లోపాలండి ఎందుకంటే దీనికి ఒక చరిత్ర ఉంది విశాఖలో అతి పురాతనమైన హిందుస్థాన్ షిప్యార్డ్లో ఎన్నో వందల షిప్పులు తయారు చేసి ఎన్నో లాభాలు తెచ్చిన ఎంతోమంది ఉద్యోగస్తులకి దీనికి ఉపాధి కల్పించిన చరిత్ర ఉంది దీనికి ఈ మధ్య డిఫెన్స్లో కలిసిన తర్వాత పూర్తిగా యాజమాన్య లోపాల వల్ల పూర్తిగా దీన్ని ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా వెనక్కి ఉంచి దీన్ని నష్టాల్లో తీసుకెళ్లే కార్యక్రమం వల్ల ఒక సరైన యాజమాన్య పద్ధతులు ఉంటే కార్మికులందరూ కష్టపడి ఈ సంవత్సరం ముందుకు తీసుకెళ్ళినా కూడా రెడీగా ఉన్నారని తెలియజేస్తారు